హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవహోమి. నవహోమిలో ఒక స్పెషల్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఇదేంటంటే తోటకూర సాంబార్. ఇది మన హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు తోటకూరను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను కుక్కర్లో వేసి దానిలో కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేశాను. తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొద్దిగా మనం కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ ఉంది కదా, అది మిక్సీ జార్లో వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. దానికి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్, అది కడిగి కొద్దిగా నానపెట్టుకున్నది దీనిలో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు తోటకూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీనిలోకి కలుపుకోవాలి, వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో ఇంకా ఉంటుంది కదా, అది కూడా వాటర్ వేసి బాగా క్లీన్ చేసేసి ఆ వాటర్ను కూడా దీనిలో పోసేసుకోవాలి. ఇది బాగా కలుపుకుని ఇంకా కొన్ని నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీద. అప్పుడు కొత్తిమీర చింతపండు ఉంటుంది కదా, చింతపండుని పులుసు తీసి, ఒక నిమ్మకాయ సైజు కూడా అవసరం లేదు, ఇంకా తక్కువ సైజు ఉన్న చింతపండుని నానబెట్టుకుని ఆ పులుసు తీసి రసం తీసి దీనిలో వేయాలి. దీనంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా కొన్ని నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తాలింపు పెట్టుకున్నాం, ఏం లేదు, కొద్ది కర్రీ లీవ్సు, రెడ్ చిల్లీసు, ఇది ఆవాలు వేసి తాలింపు వేసేసి దానిలో వేసుకోవడమే అంతే. చాలా సింపుల్గా తోటకూర సాంబార్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ, మనకి హెల్త్కి, స్కిన్కి అన్నిటికీ చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.